చూసారా ఇక్కడ పోయింది ఇక ఇదే మా పంచర్. చిన్నగా మెల్లగా 24 అటు ఇటు 5000 పోయినట్టే మొత్తం ట్రాన్స్పోర్ట్ కమిషన్ లోడింగ్ అన్లోడింగ్ అది ఇది. సరే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే అన్నొక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను వరంగల్లోని. సరే ఇప్పుడు నుంచి అయితే నేను ఉంటలేదు, అన్నను మాత్రం సపోర్ట్. అన్న బస్ స్టాండ్ అంట మనోడు. ఓకేనా, ఇవా బాయ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ లాగ్స్. మనకైతే అన్లోడ్ అయిపోయింది 2 ప్యాంట్ తిప్పేసిన, నేను మొన్న ఒక ప్యాంటు నిన్న ఒక ప్యాంట్ అయిపోయింది వరంగల్ లెక్క. మొన్న అయితే పక్కన పెట్టుకున్నాం, ఇక్కడ వచ్చేసి ఏంటంటే టైర్ పంచర్ అయిపోయింది. సైడ్ అయిపోయింది ఈ టైర్ నొక్కి 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 ఈ విధంగా అయిపోయింది. సరే బండి కొన్న కంచెలు అయితే టైర్ పంచర్ అవడం ఫస్ట్ టైం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాయిస్ అయితే కొద్దిగా క్లారిటీ లేదు, ఎందుకంటే నేను చాలాసార్లు చాలామంది చెప్తూనే ఉన్నారు వాయిస్ క్లారిటీ లేదు అని చెప్పేసి. నేను అయితే బాగా చెక్ చేసిన మైక్ అయితే బాగానే ఉంది. నేను వేసుకున్న టీషర్ట్కి మైక్ అనేది సెట్ అవ్వట్లేదు. మామూలుగా యూనిఫామ్ చొక్క వేసుకొని మాట్లాడితే వాయిస్ అయితే బాగానే వస్తుంది. నేను బాగా గమనించేసిన మైక్ పాడైపోయిందేమో అని చెప్పేసి బాగా భయపడ్డాను, ఎందుకంటే 11,000 పెట్టి మైక్ కొన్నా కదా. అందుకే మైక్ అయితే బాగానే ఉంది. అయితే నేను వేసుకున్న టీషర్ట్కి మైక్ కొద్దిగా తేడా అయిపోతుంది, అటు ఇటు తలదిప్పి మాట్లాడుతూ ఉంటాం కదా దానివల్లే. సో ఈ వీడియో అయితే కొద్దిగా ఒక 4-5 నిమిషాలు అయితే ఇట్లా వచ్చింది కింద మీద, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోగలరని మనవి. పాత ఓనర్ గారు అయితే ముందు ఫ్రంట్లో వేశారు ఈ టైర్లు. పాత ఓనర్ గారు అయితే ఈ టైర్ని ఫ్రంట్లో వేశారు. ఫ్రంట్లో వేయడం వల్ల ఇట్నే స్టెప్పులు కొడుతుంది అని చెప్పేసి అని ఫ్రంట్లో సిల్ టైర్లు వేసి ఆ టైర్ తీసి ఇక్కడ వేసుకున్నాడు. ఇది ఇక్కడైనా సరే అట్నే కొడుతుంది. ఈ వీల్ ప్రాబ్లం అని చెప్పేసి ఇంతకుముందు కూడా నేను చెక్ చేసిన వీల్ ప్రాబ్లం ఏం లేదు, మెయిన్ ఏంటంటే టైర్ ప్రాబ్లం. సో పంచర్ వేయించుకొని ఆల్ టైర్ ఫుల్గా గాలి పెట్టేసుకొని వెంకటరమణ ఆఫీస్ కాడికి అయితే వెళ్ళాలి. మన ఖమ్మం రోడ్లో రిలయన్స్ ఆఫీస్ పక్కన అయితే ఉంటుంది. వచ్చేసి మన ఖమ్మం జరస్థలో దగ్గర దగ్గర పక్కన హోటల్ కూడా ఉన్నది భోజనం. ఇవాళ వంట ప్రోగ్రామ్ అయితే ఏం పెట్టుకోలేదు, ప్యాంట్లో పెట్టేసి ఫ్రెష్గా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయినాం. టైర్ కూడా తీసుకొని పని చేయించుకొని ఆఫీస్ కాడ పెట్టుకొని ఎడపోయిందో ఇది అమ్మగారు దొరకట్లా. ట్యూబ్ కొత్తది, ఒక పంచర్ కూడా లేదు దీనికి. దొరికిందా? చూసారా ఇక్కడ పోయింది ఇక ఇదే మా పంచర్. కొద్దిగా ఎనక్కోండు, ఇవ్వ ఇక్కడ నుంచి పోతుంది గాలి. ఇక మార్క్ చేశారు చూసారా, ఇది పంచర్. ఇది తొందరగా అవ్వాలంటే దీన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి, గాలి సపాసపా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం లేదు, ఇంకో గంట 2 గంటలు అయిపోయింది అనుకో లోడింగ్ టైం అయిపోతుంది. పొద్దున బండికాడికి ఆఫీస్ ఆయన వచ్చింది గుమాస్తా అనుకుంటా. జంక్షన్ లోడ్ ఉంది మక్కలు అన్నాడు, విజయవాడ లోడ్ ఉంది తవుడు అని చెప్పేసి అన్నాడు. ఇక ఆయన ఎవరో తెలీదు మనకంటే. ఇక్కడ ఆఫీస్ కాడ బండి పెట్టుకొని వెంకటరమణ ఆఫీస్ కానీ ఆ సంతోష్ మాత ఆఫీస్ కానీ అయితే మనకు పరిచయం. ఇక్కడ కొద్దిగా నమ్మబుద్ధి కాలేదు మనం అయితే, ఎందుకంటే బండి దగ్గరికి వచ్చి ఇట్లా లోడు అని చెప్పేసి అని ఆయనకైతే అక్కడే కమిషన్ ఇవ్వాలి ఎందుకో కొద్దిగా డౌట్ వచ్చేసింది. అందుకే వద్దులేనా అని చెప్పేసి అన్న. ఇక ఆఫీస్ ఆయనకు ఫోన్ చేసిన వచ్చే ఆఫీస్ కాడికి వచ్చాయని చెప్పాను. పనుల పని పోతాను పంచర్ వేయించుకొని పోతే అయిపోద్ది కదా అని చెప్పి చూసా. చేతులు ఎట్లయిపోయినా టైర్లో ఎత్తుతున్నాడు, ఎక్కడ కొట్టిందో చూద్దాం టైర్లో. ఇటొచ్చు హే కూర్చు. ఏం లేదంట, లోపల ఎత్తుతున్నాడు కానీ ఏం లేదంట. డస్ట్ లోపల చూడు ఎట్లుండదా డస్ట్.
కూర్చున్నాయా? చాలా మనం పగలేదు. మనవాడైతే టైర్ మొత్తం ఎత్తుకుంటు లోపల ఏం లేదంట, అది ఏదో గుచ్చుకొని వదిలేసింది అని చెప్తున్నాడు. ఏదో దారిలో రన్నింగ్లోనో ఏదో ఒకటి గుచ్చుకుంటుంది. కానీ చూడాలా జాగ్రత్తగా, ఎందుకంటే దొరకలేదంటే కొద్దిగా అనుమానమే, దొరికిందనుకో అనుమానం పోతుంది. దొరకలేదంటే మళ్ళీ గాలి పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడన్నా గాలి తగ్గుతుంది లేదా అని చెప్పి మనకు మనకి ఈ టైర్ మీద డౌట్ ఉంటా ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి పోయినా మంచిగా ఉన్నదా లేదా అని చెప్పేసి అదో డౌట్. అదే ఏదన్నా మేకో మొలనో ఏదైనా దొరికిందనుకో, దాన్ని మనం కళ్ళ ముందే తీసేసినాం అనుకో, ఇబ్బంది ఉండదు. పలానాది గుచ్చుకున్నది తీసేసినాం, ఇక డౌట్ లేదు, ఈ టైర్ మీద అంత రంది లేకుండా పోతుంది అన్నట్టు. డస్ట్ చూడు ఎంత ఉన్నది లోపల టైర్ లోపల. రింగ్ ట్యూబ్ అయితే మొత్తం పాడైపోయింది, అది కొద్దిగా నలిగిపోయింది బాగా. మన బండిలో ఎప్పుడు కానీ 2-3 రింగ్ ట్యూబ్లు అయితే స్పేర్లో పెట్టుకోవాలి, అట్లే ఒక ట్యూబ్ కూడా పెట్టుకోవాలి స్పేరు. ఇలాంటి ప్లేస్లో అయితే ఉపయోగపడుతుంది అన్నట్టు బాగా. ఓకే, లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బీభత్సంగా అంటే బీభత్సంగా చెత్త చెత్త అయిపోయినాం మొత్తం. ఇవాళే స్నానం చేసాం అక్కడ, కానీ మొత్తం బట్టలు అవి ఇవి జుట్టు మొత్తం క్యాబిన్ మొత్తం అంటే మొత్తం ఏదైతే తవుడు అయిపోయింది మొత్తం. తవుడు లోడ్ కదా క్యాబిన్ ఇది అది మొత్తం అయిపోయింది. శివ అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కడ రాగానే స్నానం చేసిండు, అక్కడికి వెళ్ళే వరకు అయిపోయాడు, దెబ్బకి అయిపోయాడు మొత్తం. ఇక మళ్ళీ అక్కడ ఆగి ఇంతసేపు ఆగి శివ అయితే ఫ్రెష్గా స్నానం చేసిండు. స్నానం చేసి అయితే మన వరంగల్ సిటీ వైపు అయితే బయలుదేరుతున్నాం. కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఒక 500 మీటర్ ముందుకు పోయిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఖమ్మం రోడ్లోకి ఎంటర్ అవుతాం. ఖమ్మం రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత కరెక్ట్గా 1 కిలోమీటర్ ముందుకు పోయినామంటే మనం ఖమ్మంలో ఊరు బయట రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ దగ్గరికి అయితే చేరుకుంటాం. ఇక అక్కడికి లాస్ట్ ఎండింగ్ అన్నట్టు, అక్కడ నుంచి నో ఎంట్రీ అది అనేది ఏం లేదు. సో చెప్పాను కదా మనకు లోడ్ వచ్చేసి ఆకుమీడు అని చెప్పేసి, అని ఖర్చులు అయితే బాగా వచ్చేసినాయి ఆకుమీడు. ఈ టౌన్ లోడింగ్ అయితే మనకు లోడింగ్ అయితే 35 రూపాయలు టన్ చొప్పున తీసుకున్నారు. మన టన్ అయితే ఎంత వచ్చిందంటే మొత్తం 25 టన్లు 600 కేజీలు వచ్చేసింది. ఒక 600 కేజీలు అయితే ఎక్కువ పడింది, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకు ఎంటీ వెయిట్ అనేది మన బండికి తక్కువ కాబట్టి ఫుల్ వెయిట్ మొత్తం కలిపి మనకు 35-800 ఉంటుంది. పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు మెల్లగా అయితే. ఈ కిరాయి వచ్చి చెప్పిన కదా మన టన్నుకు వచ్చి 1100 అయితే రాసిండు. మొత్తం టోటల్ కిరాయి వచ్చి 28,000 అయితే అవుతుంది కిరాయి. ఇక దాంట్లో లోడింగ్ 1000 రూపాయలు అయింది. ఇక్కడ మనం మొత్తం కలిపి గుమాస్తా మామూలు కలిపి దాని తర్వాత బిల్లు కొట్టిన ఆయన, బిల్లు తయారు చేసిన ఆయన అయితే మరీ ఘోరం. ఆయన కంప్యూటర్ మీద ఆన్లైన్ బిల్లు తీసినందుకు ఆయనకు 300 అంట, 1300 ఇక్కడ అయింది.
100 రూపాయలు కాంట్రాక్ట్ అయింది 1400, తర్వాత ట్రాన్స్పోర్ట్ అయిన కమిషన్ ఒక 700 రూపాయలు అయిపోయింది 2100, అక్కడ అన్లోడింగ్ వచ్చేసి టన్నుకు 100 రూపాయలు చొప్పున తీసుకుంటారు. ఎందుకంటే ఆకుకూరలో అన్లోడింగ్ ఇదివరకు నేను చాలాసార్లు దింపినా అక్కడ 2500 ఖర్చు అవుతుంది. ఇక ఇది ఖర్చు ఏది లేదన్నా చిన్నగా మెల్లగా 24 అటు ఇటు 5000 పోయినట్టే మొత్తం ట్రాన్స్పోర్ట్ కమిషన్ లోడింగ్ అన్లోడింగ్ అది ఇది 5000 పోతే మనకు వచ్చే కిరాయిలో 28000లో 5000 పోతే 23000 అయితే మనకు మిగులుతాయి. సరే ఆకువేడికి అయితే ఫోన్ చేసిన మనోళ్ళకి అయితే లోడింగ్ అయితే ఏం లేదంటున్నారు. ముందైతే లోడింగ్ గురించి కాదు కానీ అన్లోడ్ చేసుకొని ఈ పూట పని చేయాలి. రేపు వెళ్తాం, పొద్దు పొద్దున తెల్లారిపాటికల్ వెళ్ళిపోతాం. తెల్లారిపాటికల్ వెళ్ళిపోయిన తర్వాత మనకు మధ్యాహ్నం కల్లా అన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. రైట్కి పోతాం, నో ఎంట్రీ, ఇటు సిటీలోకి పోతాం, వరంగల్ సిటీలోకి పోతాం. ఇక్కడ నుంచి పెద్దన్న ములమిన్న కారు పెట్టాడు. కారు తగులుతుందండి, వా సరిపోయింది, కరెక్ట్ సరిపోయింది కటింగ్. ఇది మొత్తం ఖమ్మం రోడ్డు. సో మీరు థంబ్నైల్ మీద చూసే ఉంటారు, శివ వెళ్ళిపోతున్నాడు అంటే మనోడు చెప్పిండు డ్యూటీ మానేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. అదేంటి శివ అని చెప్పేసి అంటే, లేదు ఇంట్లో ఇంత లాంగ్ వెళ్ళొద్దు అంటున్నారు అమ్మవాళ్ళు అని చెప్పేసి అన్నాడు. నేను కూడా కొద్దిగా ఫోర్స్ చేసి అడిగా సరే అని చెప్పేసి అని పొద్దున్నే నాకు బంగాళదుంప అన్లోడ్ అయినప్పుడే నాకు చెప్పాడు. అన్నా ఇక్కడ నుంచి వరంగల్ నుంచి అటు దగ్గర ఉంటుంది కన్నా విజయవాడ నుంచి అయితే చాలా లాంగ్, ట్రైన్లో అయితే మరీ ఘోరంగా టైం తీసుకుంటాని ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను కొద్దిగా రిక్వెస్ట్ చేశా, శివ లోడ్ అయ్యేదాకుండు లేకపోతే నువ్వు ఒక్కడ అయిపోతా పట్టా కట్టుకోవడం అది ఇది. పట్టా కట్టిన తర్వాత ఇక్కడ నుంచి 160 కిలోమీటర్లే కదా బస్సుకి వెళ్ళిపోవచ్చు, ఒక 3 గంటల్లో వెళ్ళిపోతామని చెప్పేసి అని నేను కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఇంత సాయంత్రం దాకా ఇది ఆపిన. ఇక మనం ఆ రింగ్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ రింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత శివాని కూడా అడుగుదాం మరి ఏంటి కారణం ఏంటి అని చెప్పేసి అని, వెళ్ళిపోవడానికి ఏంటి కారణం అని చెప్పేసి అని. మరి నా డ్యూటీ గురించి నాతో అయితే 3 నెలలు 4 నెలలు అనుకుంటే చేపట్టి మరి 3 నెలల 4 నెలల ప్రయాణం ఎట్లున్నది అని చెప్పేసి అని మనం కూడా అడిగి తెలుసుకుందాం. చాలామంది అయితే పొద్దున ఒక సబ్స్క్రైబర్ అన్న కూడా కలిసిండు వరంగల్ బీట్ బజార్లో, ప్రతి ఒక్కరు అడుగుడే నన్ను పలకరించిన వాళ్ళల్లా శివాయిడి శివాయిడి అందరికి పరిచయం అయిపోయాడు శివ. సరే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాడు, మనకు రింగ్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇక ఈ రింగ్లో బండి ఆపుకొని ఒక టీ తాగి మనోడికి అయితే లెక్కిచ్చేసి డబ్బులు ఇవ్వాలి, ఒక నెల జీతం ఇవ్వాలి. ఆ డబ్బులు ఇచ్చేసి తర్వాత శివతోటి నిమ్మలంగా మాట్లాడదాం. ఇక హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇప్పుడు మన బండి అయితే తౌలు లోడ్ అయింది ఆకువీడికి. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ ట్రిప్తో లాస్ట్ ఇక్కడి నుంచి ఉండాలని ఉంది కానీ ఇంట్లో వాళ్ళు లాంగ్ తిరుక్కో ఎండాకాలం కదా అది అంటున్నారు, అందుకని చెప్పి ఈ ట్రిప్తో లాస్ట్. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్ వ్యాన్ మీద డ్యూటీ మాట్లాడాను, దాని మీదకి వెళ్తున్నాను. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళిపోతానన్న, ట్రైన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి బస్సులు ఉంటాయి. అన్నతోటి 3-4 నెలలు చేసినట్టున్నాను. 4 నెలల నుంచి అసలు బయట వాళ్ళతో చేసినట్టు ఫీలింగ్ లేదు. ఫస్ట్ నేను మా నాన్నతో చేసేటోడిని, మా నాన్నతోటి ఎలా ఉండేటోడినో అన్నతోటి కూడా అలాగే ఉన్నాను. నేను ఈ 3-4 నెలల నుంచి బాగా క్లోజ్ అయిపోయాం ఇద్దరమే. అసలు బయట ఉండాలని ఉంది కానీ ఇంట్లో వాళ్ళు ఏమో రమ్మంటున్నారు, అందుకని చెప్పి మళ్ళీ వస్తాను. ఎప్పుడన్నా మళ్ళీ పక్కా ఒక 1-2 నెలల టైం తీసుకొని వస్తాను. లైసెన్స్ హెవీ అయిపోయేదాకా ఉందాం అనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళు ఎండాకాలం కదా నేను లారీ మీద ఎందుకు అని చెప్పి అంటున్నారని చెప్పి వెళ్తున్నాను. శాలరీ 15,000 అన్న. సరే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే అన్నొక్కడనే ఉంది తెలియపోతున్నాను వరంగల్లోని. సరే ఇప్పుడు నుంచి అయితే నేను ఉంటలేదు, అన్నను మాత్రం సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు వస్తుంటాయి సార్ నుంచి, ఇంకో వేరే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు కూడా బాగా కెమెరా గట్టా తీసి మంచి వీడియోలు అయితే పెడతాడు అన్న. అన్న సపోర్ట్ కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు రావడానికి ప్రయత్నిస్తాడు. సరే ఫ్రెండ్స్, బాయ్, లేట్ అవుతుంది, బ్యాగ్ కూడా సరి చేసుకున్నాను.
సరే తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి ఆటో ఎక్కుతాను రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్ నుంచి ఇంకా ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోవడమే ఇంకా సికింద్రాబాద్. సో చెమటకు చొక్కా అయితే తడిసిపోయింది అనమాట. ఆల్రెడీ నా బనీని కూడా తడిసిపోయింది. కొద్దిగా అసౌకర్యంగా ఉంటే క్షమించండి, పర్లేదు. ఎందుకంటే నాకు బనీని వేసుకోవాలని అంటే నైట్ పూట బనీని మీద తోలటం అంటే బాగా అలవాటు. చూసి మాట్లాడుతుంటున్నా చూడండి ఎంతగానో చెమటలు వచ్చేస్తున్నాయో. సో శివ మాట్లాడితే చూసారు కదా, ఎందుకంటే మెయిన్ ఆయనకి ఏముంటుందో తెలియదు కానీ నాకైతే మనోడు బాగా కనెక్ట్ అయిపోయాడు. ఎందుకంటే నేను ఇంతవరకు నా చేతి నుంచి బండి ఎవరికి వెళ్ళలేదు, లైసెన్స్ ఉన్న డ్రైవర్ కూడా నేను బండి ఇవ్వలేదు ఇంతవరకు. కానీ శివ మాత్రం నా దగ్గర అంత నమ్మకం తెచ్చుకున్నాడు. బండి పర్ఫెక్ట్ డ్రైవింగ్, ఇంకొక 2 నెలలు ఉన్నది లైసెన్స్ ఇవ్వడానికి, నెంబర్ 1 డ్రైవింగ్. ఎవరు నేర్పించారు? వాళ్ళ నాన్న చేయకుండా తయారైనట్టున్నాడు, భలే తయారు చేశాడు వాళ్ళ నాన్న. నిజంగా వాళ్ళ నాన్నగారిని మెచ్చుకోవచ్చు. ఆయన కూడా లారీ డ్రైవరే, భలే తయారు చేశాడు. మనని మాత్రం శివకి ఎలాంటి అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, ఏది అలవాటు లేదు, అది అలవాటు లేదు, A to Z ఎలాంటి అలవాటు లేదు. ఎంత నమ్మకం అంటే నాకు, ఎంతంటే మొన్న లోడింగ్ పంపించానుగా శివకు లోడింగ్ ఇచ్చేసాను, అక్కడ చేపల కిరాయి అని చెప్పి అడ్వాన్స్ వస్తుంది. ఆ అడ్వాన్స్ శివ ఇంత లెక్క చూసుకో అంత లెక్క చూసుకో, నేను ఇక్కడ ఉండే చెప్పేవాడిని. ఓకే వాళ్ళకి ఇంత ఇచ్చేయి అంత ఇచ్చేయి అని చెప్పేసి అని ఫోన్లో ఉన్న డీలింగ్. శివకు నాకున్న పరిచయం ఒక 2 నెలలు మాత్రమే, 2 నెలలు 3 నెలలు మాత్రమే. అంత డబ్బులు కూడా దగ్గర పెట్టుకొని రూపాయి 2 రూపాయలు లెక్క చేపట్టు. డబ్బులు అంటే A to Z నా జేబులో ఉన్నట్టే, మరి అంతగానో నమ్మకం. ఇక బండి విషయానికి వస్తే శివకు బండి ఇచ్చేసి నేను ఖాళీ రూట్ మ్యాప్ పలానా చోట అది పలానా చోటు ఇది, నువ్వు అక్కడ దాకా వెళ్ళేసి ఆపేసేయి అని చెప్పేసి అని నేను ఎలాంటి రంది లేకుండా పడుకునేవాడిని నిదానంగా. మనోడు డ్రైవింగ్ ఎట్లా అంటే, ఒకవేళ నైట్ పూట 10 బండి ఇచ్చావనుకో తొలెత్తరు, తెల్లని దాకా తొలెత్తరు. అన్న నాకు నిద్ర వస్తుంది లేక నాకు కొద్దిసేపు అందుకున్నా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ నా అంతటి నేను లెగిసి శివ ఎక్కడన్నా టీ కొట్టుంటాపు, టీ తాగి బయలుదేరిపోదాం అని చెప్పేసి అని అప్పుడు నేను తీసుకుంటా బండి, నేను తీసుకుంటా. ఎక్కడ బండి ఆపినా టైర్లు కొట్టుకున్నాడు, బండిని జాగ్రత్తగా నా బండి అనేలాగా చూసుకునేవాడిని. ఎంతంటే నాలాంటోడు, నాకు లాంటోడు నేను ఇంతవరకు చూడలేదు. ఎక్కడ బయట వాళ్ళతోటి వీళ్ళతోటి నేను పెద్ద క్లీనర్ను పెట్టుకొని ఎవరిని మెయింటైన్ చేయలేదు. చూసారు కదా మొన్న దాకా చిన్న బండి క్లీనర్ మెయింటైన్ చేయాలి, సింగిల్గా దొరికినవాడిని. ఫస్ట్ టైం క్లీనర్ పెట్టుకొని మెయింటైన్ చేయడం అని శివ పర్ఫెక్ట్. కాకపోతే బాగా కనెక్ట్ అయిపోయింది నాకు డబ్బులకు నమ్మకం. ఎందుకంటే చేపల కిరాయి అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ 100,000 to 110,000 కిరాయి వచ్చేది. ఎందుకంటే ఇక్కడ అడ్వాన్స్ తక్కువ వచ్చేది, అక్కడ బ్యాలెన్స్ అనేది ఎక్కువ వచ్చేది. ఆ డబ్బులన్నీ శివాని లెక్క చూసుకున్నాడు. నేను ఆ 10,000 పోయిన కాంచెలు అయితే అది నా తప్పు, అది నేను మెయింటైన్ చేసిన, నేను దాచా బ్యాగ్లో దాచా. అప్పటి నుంచి పోయిన దగ్గర నుంచి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఢిల్లీలో అన్లోడ్ అయితే అక్కడక్కడే అకౌంట్లు వేసుకునే ఫెసిలిటీ ఉన్నది. వేరే చోట మన లాస్ట్ ట్రిప్ కూడా ఢిల్లీలో అకౌంట్లో వేసుకునే అవకాశం లేకపోయింది, మొత్తం శివాకి అప్పచెప్పేసిన. ఈ లక్నో ట్రిప్ కూడా శివాకే, అంతకుముందు ట్రిప్ కూడా శివాకే అప్పచెప్పేసిన. మనోడు భలే దాచిపెడతాడు నమ్మకం, దేనికి దానికి అని చెప్పేసిన. డబ్బుల గురించి ఎలాంటి రంది లేకపోయింది, అంతా బాగా కనెక్ట్. అటు డబ్బుల విషయం కానీ లేకపోతే బండి తోలటం కానీ ఇంత బాగా కనెక్ట్. కానీ మనోడు అయితే సడన్గా ఒకటేసారి చక్కని షాక్ ఇచ్చేసాడు. ఒకటేసారి సింపుల్గా నాకు ఎక్కడ చెప్పాడంటే, లక్నో ట్రిప్లో బంగాళదుంపకి లోడింగ్కి వెళ్ళినప్పుడు అయితే సింపుల్గా చెప్పాడు నాతో అయితే. ముందు చిన్నగా ఏమన్నాడంటే, అన్న డ్యూటీకి వెళ్ళొస్తా, ఈ ట్రిప్కి ఎవరన్నా తీసుకెళ్ళవా అని చెప్పేసి అన్నాడు. తీసుకెళ్ళమంటే అప్పుడే చీరాల నుంచి ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేశారు, అన్న నేను వస్తా అని చెప్పేసి అని. సరే నేను విజయవాడ వచ్చాక ఫోన్ చేస్తా అని చెప్పేసి అన్న. ఇంకా విజయవాడ కూడా వెళ్ళలేదు మనం, ఇక్కడే ఉన్నాం. ఫోన్ చేస్తా అని చెప్పేసి అన్న. సరే మనోడు ఉన్నాడు కదన్నా ఈ ట్రిప్కి అతను తీసుకెళ్ళు, అతను తీసుకెళ్ళినాక నెక్స్ట్ ట్రిప్లో నేను ఫాలో అయిపోతా అని చెప్పేసి అన్నాడు. సరే అన్న, మళ్ళీ తర్వాత ఏం జరిగిందో ఇంటికి ఫోన్ చేసి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి అన్నా గిట్టు జరిగింది అని చెప్పేసి అన్నాడు. మరి ఏంటి సంగతి నువ్వేం ఆలోచించావు అని చెప్పేసి అంటే, ఏంటంటే సంగతి అన్న, ఇక ఇంటి వాళ్ళు వద్దరు బాగా లాంగ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. పర్లేదు మనం కూడా వాళ్ళ ఇంటి వాళ్ళకి మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే శివ పర్లేదు అని చెప్పేసి అన్న, మళ్ళీ వెళ్దాం పదా అని చెప్పేసి అని ఇక్కడ దాకా వచ్చావు. పొద్దున నేనే కోసిక్ చేసి ఆపిన, వారు అన్లోడ్ అవుతుంటే పంపించాలి, నేను ఒక్కనే అయిపోతే శివ అని చెప్పేసి అని కొద్దిగా లోడ్ అయ్యి పట్టగట్టదాకా ఆగు అని చెప్పేసి అన్నాడు. సో ఇవాళతో అయితే నాకు ఏదో ఒక చోట కొద్దిగా ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఎంత ఈ 280 కిలోమీటర్ల 250 కిలోమీటర్ల జర్నీ అయితే నేను ఎక్కడిని చేసుకోవాలి. మనవాడు పనితనం అంటే నెంబర్ 1 పడతాం, తాళ్ళు ఆడడం కానీ పట్ట నడపడం కానీ. ఇంతవరకు నేను ఈ ఢిల్లీలో ఒక ఆర్టీఓ దగ్గరికి బడి దగ్గరికి వెళ్ళాల, ఒక్క ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాల, అతనికి ఇంత ఇవ్వాలి, అతనికి ఇది తీయాలి, హిందీ రాకుండా కానీ వెళ్ళి మెయింటైన్ చేస్తారు. హిందీ రాదు, హైదరాబాద్లో ఉంటాడు కానీ హైదరాబాద్ లాంగ్వేజ్ చాలామంది హిందీ మాట్లాడతారు కానీ హిందీ రాదు మనోడికి. ఈ మహారాష్ట్ర దగ్గర, తెలంగాణలో, ఎంపీలో, యూపీలో, గుజరాత్లో, ఇక్కడ అక్కడ మొత్తం అందరి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చేసి వస్తాడు మాట్లాడతారు. దాని తనకు తెలిసిన హిందీ తన మాటలోనే మేనేజ్ చేసి అన్న రైట్ అయిపోయింది చెల్పదా అనేవాడు. బాగా కనెక్ట్ అయిపోయాడు నాకైతే. ఇది కొంచెం షాకింగ్ నాకు నిజంగా అయితే, నేను కొద్దిగా తీసుకోలేనిగా. సరే మొత్తానికైతే కలిసాం. మళ్ళీ మళ్ళీ ఎప్పటికైనా వెళ్తాడో వెళ్ళిన తర్వాత భవిష్యత్తులో ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ శివ రా అని చెప్పేసి అని చెప్పడమే. సో మాట్లాడుతూ ఉంటే బాగా లేట్ అయిపోతుంది. ముందైతే మనల్ని పంపించేది, ఆటో ఎక్కిచ్చేసి పంపించేసి
నేను వీడియో అయితే ఎండింగ్ చేద్దాం అనుకుంటున్నా. నాకైతే పర్లేదు, నేను తొందరనే వెళ్ళిపోతా, మనల్ని పంపించేద్దాం. చాలా లేట్ అయిపోయింది మరిగా, పట్టుకోంత అవతల పక్క వెళ్ళాలి. అవతల పక్క వెళ్తే ఆర్డర్ వస్తాయి. మనోడు లెక్క కూడా అయిపోయింది, డబ్బులు ఇచ్చేసిన కరెక్ట్గా మొన్న 5వ తారీఖు నెల జీతం శాలరీ తీసుకున్న తర్వాత ఇప్పటికి 25 రోజులు కరెక్ట్గా. ఈ 25 రోజులకు లెక్క చేసి 25 రోజులకు అమౌంట్ ఏంటంటే కరెక్ట్గా 12,500 అయింది. ఇక వాడకం చిల్లర చిల్లర అయ్యి ఉన్నాయి కానీ ఇక ఏం తీసుకోలేదు నేను. ఇక ఓకే అన్న, బస్ స్టాండ్ అంట మనోడు. ఓకేనా శివా, బాయ్. సో మనోడిని అయితే పంపించేసిన ఆటో ఎక్కి డబ్బులు జాగ్రత్త పెట్టుకోమని చెప్పేసి నేను చెప్పాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పేసిన, సేఫ్కి వెళ్ళిపోతానన్నాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కి అయితే వెళ్తారంట. మాకు కొద్దిగా బాగా కనెక్ట్ అయిపోయిన మనోడికైతే సరే చూద్దాం ఇక ఏముంది, మన జర్నీ అయితే తప్పదు, మళ్ళీ మొదలు పెట్టాల్సిందే కొత్తగా అని శివ లాంటి క్లీనర్ని అయితే నేను మళ్ళీ తర్వాత రాకపోవచ్చు నాకు. చూద్దాం ఎట్లుంటుంది ఇక. సరే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మనదైతే లోడ్ అయిపోయింది. ఆకువీడి పక్కన చిన్న కాపవరం అని చెప్పేసి ఊరు. మనకు అడ్వాన్స్ పేమెంట్ అనేది మొత్తం ఇక్కడ ఏం లేదు. ఎక్కడైతే అన్లోడ్ అయిందో అక్కడే వచ్చిందంట మొత్తం టోటల్ కిరాయి మొత్తం అయితే సో ఫ్రెండ్స్ ఉంటా మరి, వీడియో అయితే చూసింది కదా, శివ అయితే వెళ్ళిపోయాడు అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఉంటా మరి, ఇక పొద్దున అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఎవరైనా కొత్త చూసాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఉంటా మరి, గుడ్ నైట్ ఇక.